హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్ ఇచ్చే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ బైజూస్ నుంచి రిలీజ్ అయింది నైన్ ల్యాక్ పర్ యానమ్ శాలరీ అయితే ఉంటుంది అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాల్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్ టూ మంత్స్ బ్యాక్ బైజూస్ బీడీఏ జాబ్ రోల్స్కి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రీవియస్గా అయితే ఇచ్చాను సో మన ఛానల్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ మనకి బైజూస్ నుండి ఒక మంచి బీడీఏకి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి మీరు కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంది సో చివరి వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనకి బైజిస్ నుండి పాన్ ఇండియా వైడ్గా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క ఫ్రెష్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఈసారి ఎక్కువ వేకెన్సీస్తో ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్స్పైరీ చేసే లోపు మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇమీడియట్గా షేర్ చేయండి సో చాలామందికి ఈసారి జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్ రోల్స్కి సంబంధించి నైన్ ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నా అలాగే ఫ్రెషర్స్ అయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్యన పాస్అట్ అయినటువంటి ఎనీ డిగ్రీ ఎనీ పీజీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి మీరుంటున్నటువంటి సిటీలోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఈ పర్టికులర్ అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి వారికి విత్ ఇన్ వన్ డేలోనే మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది ఫస్ట్ రౌండ్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు అందులో క్వాలిఫై అయినటువంటి వారికి సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్లో మనకి జూమ్ ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నైన్ ల్యాక్ పర్యానం శాలరీ అండి మీరుంటున్నటువంటి ఏరియాలోనే వర్క్ చేస్తూ మీరు చాలా మంచి శాలరీని అయితే అర్న్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్ ద్వారా కొంతమందికి జాబ్స్ కూడా రావడం జరిగింది సో ఈ వీడియో స్టార్టింగ్లోనే ప్రూఫ్ కూడా నేను మీకు చూపించాను సో మీరు ఉంటున్నటువంటి బైజూస్కి సంబంధించినటువంటి లొకేషన్స్లోనే ఆ పర్టికులర్ సిటీస్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సిటీలోనే మీకు జాబ్ రోల్ అయితే ఇస్తారు సో మీరు ఇక్కడ చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకున్నట్లయితే యూ వుడ్ బీ షో కేసింగ్ ది యునిక్ ఫీచర్స్ ఆఫ్ బైజూస్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇన్ పర్సనలైజ్డ్ సెషన్స్ అండ్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మెంటరింగ్ అండ్ సేల్స్ ఇన్ యువర్ డెసిగ్నైడ్ డెసిగ్నేటెడ్ జోన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట సో మనకి బైజూస్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ కదా సో ఆ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి క్లాసెస్ గురించి కోర్సెస్ గురించి స్టూడెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వారు బైజూస్లో జాయిన్ అయ్యే విధంగా చేయాల్సినటువంటి జాబ్ రోల్ అనమాట సో కాబట్టి ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయండి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ జాబ్ రూల్స్కి సంబంధించి మీరు అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది సో ఈ పర్టికులర్ గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి అలాగే మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి ఈ నెంబర్కి మీకు ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ అయితే వస్తుంది తర్వాత మీకు సంబంధించినటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ పీజీ కానీ మీకు క్వాలిఫికేషన్ ఈ రెండింటిలో ఎందులో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా ఏ పీజీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఏ ఇయర్లో మీరు అవుట్ అయ్యారనేది మెన్షన్ చేయాలి మీకు సంబంధించినటువంటి జెండర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించి ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు సో సేల్స్ రిలేటెడ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది మీరు ఫ్రెషర్ అయినట్లయితే ఫ్రెషర్ అని లేదంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఆర్ కరెంట్ కంపెనీ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు ఒకవేళ మీరు పని చేయకపోతే మెన్షన్ ఎన్ఏ ఇఫ్ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఫ్రెషర్ అయినట్లయితే ఎన్ఏ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని అర్థం తర్వాత మీకు సంబంధించినటువంటి సిటీ అనేది మెన్షన్ మీరు సిటీలోనే మీకు జాబ్ రోల్ అయితే ఇస్తారు తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని ఇక్కడ యాడ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది సో దీని నుంచి మీరు మీకు సంబంధించిన ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో నేను నా డివైస్లో ఉన్నటువంటి రెజ్యూమేని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మన యొక్క రెజ్యూమే అప్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ అప్లోడింగ్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది ఫైనల్గా మన యొక్క రెజ్యూమే అప్లోడ్ అయినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో పైన ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ అప్ చేశారా లేదా అనేది ఒకసారి చూసుకొని మీరు ఫైనల్గా సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పైన స్క్రీన్ మీద చూపిస్తుంది సో ఆ విధంగా చూపిస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్లు సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది చాలా మంచి రిక్రూట్మెంట్ చాలా ఫ్రెష్గా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేశారు సో మీ సొంత ఏరియాలోనే ఉంటూ జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్